ఫైనల్గా ఒక రెండు క్వశ్చన్లు వేస్తాగా, సమాజానికి భవిష్యత్ తరాలకి చంద్రముఖి ద్వారా ఏం మంచి జరగబోతుంది? ఒకటే మంచి జరుగుతుంది, ఎవరి ఇళ్లలో మీ తల్లిదండ్రులతో మీరు పెరుగుతారు, ఇది నా డ్రీమ్. మీరు ఉద్యోగాలు చేస్తారు, మీరు కాలేజీలకు వెళ్తారు, కానీ ఎవ్వడు మిమ్మల్ని కొజ్జోడన కానీ చెక్కగాడని మాట్లాడరు. ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం మీకు వస్తుంది, అది నేను బతికుండగానే వస్తుంది అని మాత్రం క్లియర్గా చెప్పగలను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చంద్రముఖి అక్కకి మనసు అంటూ ఉంటుంది. ఎస్, ప్రతి మనిషికి ఉన్న ప్రతి హావభావాలు ప్రతి అనే ఫీలింగ్స్ ఉంటాయి. చంద్రముఖి యొక్క ఈ మధ్యలో భరించాలని డిప్రెషన్కి వెళ్తుంది, సమాజానికి దగ్గరగా లేదు, సమస్యకు దగ్గరగా వెళ్ళట్లేదు, తీర్చడానికి ప్రయత్నం చేయట్లేదు. అంటే ఒకటి పర్సనల్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అంటారు, కానీ చాలామంది డిప్రెషన్లో ఉంటే, ఇప్పుడు రీసెంట్గా చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు, ట్రోల్స్ చూస్తున్నాం మనం. సుశాంత్ రాజ్పుత్ గారి విషయంలో చూస్తే ఆయన డిప్రెషన్లో ఉండి ఆయనతో మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం వల్ల, లేకపోతే ఆయనని ఆయనకి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు లేకపోవడం వల్ల ఆయన అలా అయ్యారు అని చాలామంది అంటున్నారు. సో ఒకవేళ నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని, అంతా డిప్రెషన్లో ఉన్నా. అవునా? చాలా. ఏ విషయం అయి మనం చెప్పండి. నేను ఒకటే చెప్తా, ఒక మనిషిని ప్రేమిస్తే, ఇప్పుడు మీరు నిమ్మలంగా తింటున్నారు, హాయిగా బండే స్థాయిలో ఉన్నారు, మంచి 10 మందికి ఉపయోగపడే వ్యక్తి మీరు, ఇన్ని రకాలుగా బెనిఫిట్స్తో మీరు హ్యాపీగా ఉన్న లైఫ్లో డిప్రెషన్ ఏ విధంగా వచ్చింది? రెండు డిప్రెషన్స్, ఒకటి కమ్యూనిటీకి ఏం చేయాలి, ఎంత కష్టపడ్డా కమ్యూనిటీ వాళ్ళు దీన్ని సస్టైన్ అవ్వనివ్వట్లేదని ఒకటి ఉంటే, నాకు నా పర్సనల్ నా లవ్ ప్రాబ్లం కాదు, నేను ప్రేమించిన వ్యక్తి సోకాల్డ్ మై హస్బెండ్కి నాకు కొంచెం దూరం పెరిగింది. అది ఏ రకమైన దూరం అనేది నేను చెప్పాను, కొంచెం దూరం పెరిగింది. నేను ఒంటరిగా ఉండడము, నైట్స్లో నిద్రపోకపోవడము, తెల్లవారు 4 గంటల దాకా పడుకోకుండా, ఏంటి జీవితం, ఏం సాధించలేను, ఇంకా ఎవరికి ఏం చేసింది లేదు. ఎందుకు పుట్టినా, ఎందుకు ఒక అబ్బాయిలాగా పుట్టి అమ్మ నేర్పించిన, అబ్బాయిలాగా పుట్టే ముందు అమ్మని నొప్పులకు తట్టుకోలేక అమ్మ ఎంత ఏడ్చుంటుందో ఒక ఆడదానిలాగా నేను అర్థం చేసుకోగలను. తల్లి పురిటి నొప్పులు పడ్డది, నన్ను కడుపులు వేయడానికి నా తండ్రి కష్టపడ్డాడు, నన్ను మోసి నా తల్లి కష్టపడ్డది, బయటకు వచ్చిన తర్వాత ఉద్ధరించింది ఏం లేదు, మళ్ళీ అదే తల్లిదండ్రులని నేను ఒక కొజ్జోళ్ళని బాధ పెట్టి కొజ్జోళ్ళల్లో ఉంటూ తల్లిదండ్రులను బాధ పెట్టిన, కొజ్జోళ్ళలోకి వచ్చిన తర్వాత కొజ్జోళ్ళకి ఏమన్నా సేవ చేద్దాము అంటే ఈ కొజ్జోళ్ళు జీవని యొక్క బాధపడుతున్నా, లాస్ట్కి నేను చేసింది ఏం లేదు అని నేను ఫీల్ అయ్యి రాత్రులు నిద్రపోవట్లేదు. పోనీ ఒక భార్యగానన్నా నేను ఏదన్నా 100% ఉన్నానంటే నాట్ ఈవెన్ వైఫ్, ఒక హ్యూమన్ బీయింగ్గా 100% నేను ఎప్పుడు ఉంటా, భార్యగా, బిడ్డగా, అమ్మగా, అక్కగా, చెల్లెగా, అన్నిట్లో నేను 100% ఉండాలి. కొన్ని రెండిట్లో 100% లేను నేను. రెండిట్లేంటి, ఒకటి కమ్యూనిటీలో 100% లేను, ఒకటి నా హస్బెండ్ దగ్గర 100% లేను. 100% లేను అంటే ఛాన్స్ లేదు. లోపము ఇన్ని ఇంత బాధపడడానికి, ఇంతను ఫీల్ అవ్వడానికి నీలో ఏదైనా లోపం ఉందని నీకు తెలుసా? నాలో లోపం ఏంటో చెప్పాలా? నేను ట్రాన్స్జెండర్గా పుట్టడమే లోపం. నేను అదే అంట. ఎందుకంటా అంటే తెలుసా, ఒకవేళ నేను ట్రాన్స్జెండర్ని కాకుండా ఉండి ఇక్కడనే ఉండే లైఫ్ వేరేలా ఉండేది, ఎంతోమందికి ఇంకొక రకంగా ఉపయోగపడదు. ఈరోజు నా కమ్యూనిటీకి నేను సేవ చేస్తున్నా అన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. రెస్పాన్సిబిలిటీ అది, సేవ కాదు, బాధ్యతగా ఫీల్ అవుతా. కాకపోతే నాలో ఉన్న లోపం నేను అందంగా లేనేమో అనుకుంటా కొన్నిసార్లు. కొన్నిసార్లు ఏమనుకుంటా తెలుసా, నా దగ్గర డబ్బు లేదేమో అందుకని నన్ను ఎవరు అనుకుంటా. లిటరల్గా చెప్పాలంటే నా మనసును అర్థం చేసుకున్న మనిషి నా పక్కన లేడు అన్న బాధ తప్ప నాకు ఇంకా బాధ లేదు. మా అమ్మ కానీ, మా చెల్లెలు కానీ, మా చెల్లెలు పిల్లలు కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు సడన్గా ఇప్పుడు నా ఫోన్ ఎవరన్నా నా ఫోన్కి లాక్ కూడా పెట్టాను నేను, అంత ఓపెన్గా ఉంటా. అంత ఓపెన్గా ఉన్నా కూడా నాతో ఇంత ప్రేమగా మాట్లాడేవాళ్ళు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నిజంగా చెప్తున్నారా? నేను హాస్పిటల్లో 10 రోజులు ఉంటే ఆ 10 రోజుల్లో మా అమ్మ వాళ్ళు కష్టపడ్డారు. సోనారాతోడు మీ అందరికీ తెలుసు, యాస్మిన్, సుమమ్మ, వీళ్ళందరూ నన్ను కాపాడుకోవడానికి పిల్లల దగ్గర డబ్బులు లేవు. నా డబ్బులు ఎక్కడున్నాయో పిల్లలకు తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఆ రాత్రి కష్టపడ్డ డబ్బులన్నీ తీసుకొచ్చి తన్వీర్ హాస్పిటల్లో నాకు డబ్బులు కట్టి నా పిల్లలను బతికించుకోరు. వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి. చేయాలి అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, చేయాలి అనుకున్నా ఇంకా చాలా కష్టపడ్డారని. కానీ ఈరోజు కూడా చెప్తాను, నేను సారీ చెప్తే మా అమ్మకు తప్ప ఇంకెవ్వరికి చెప్పాను. ఎందుకు తెలుసా, నేను హాస్పిటల్లో ఉంటే నాకు ఆక్సిజన్ పెట్టి ఇవన్నీ పెట్టిన రోజు మా అమ్మ ఏడుపు నేను నా కళ్ళతో చూసిన, చీ మా అమ్మని ఇంత బాధ పెట్టినా అనుకున్నా. కానీ నేను ఎవరి కోసం అయితే ఇదంతా చేశాను, వాళ్ళకి కళ్ళేడు అప్పట్లో, అదొకటే. తర్వాత ఇప్పుడంతా బాగానే సెట్ అయింది, కానీ అవన్నీ నాకు గుర్తొస్తూనే ఉంటాయి రోజు. నేను చేతులు కట్ చేసుకొని నా రక్తం ఇట్లా పోయిన రోజు కూడా నేను బాధపడలేదు. కానీ మాట చెప్తా, చంద్రముఖి అక్క అంటే
చాలామంది కక్క నిన్ను ప్రపంచం గుర్తించాల్సిన అవసరం లేదు, వీళ్ళందరూ నిన్ను ఎత్తుకొని ఎత్తున పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాలాంటి వాడికి ధైర్యం నువ్వు, నీతో మాట్లాడే ఈ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పిన నిజంగా నాకు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే గాడ్ ప్రామిస్. కానీ ఒక్కటి చెప్తా, ఫ్రెండ్స్ ఆర్ వెరీ బెస్ట్. నాకు మోర్ దెన్ ఏ హస్బెండ్ రాంగా చెప్తున్నా, నాకు ఒక రోజు నేను చాలా బాగా నా పర్సనల్ లైఫ్ నీకు తెలుసు చెప్పుకున్నాను నేను ఆ రోజు. ఆ రోజు కూడా చాలా నాకు ధైర్యం ఇచ్చిన రోజు, ఆ రోజు చాలా బాగా ఐఎమ్ సో హ్యాపీ. నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు నాకు ఒక్కళ్ళు కనిపించలేదు, ఒక్కళ్ళు సింగిల్ పర్సన్ చంద్రా నేను ఈ పక్కన ఉన్నా. నువ్వు ఎందుకు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు కొంచెం బాగా అనిపించింది. బాధపడాల్సిన అవసరం ఏముంటుంది అంటే, నువ్వు ఆ రోజు అమ్మతో మాట్లాడిన విధానం కానీ, నువ్వు నాకు చెప్పిన ధైర్యం కానీ, నాకు ఆ చిన్న హెల్ప్స్ కానీ, నేను అప్పుడు నేను చిన్న ఫిక్స్ అయిపోయినా నేను అంటే. అందులో నువ్వు నీకు నువ్వేదో నాకు ఆడంబరం చేసినావు, నువ్వు తెలిసింది చెప్పి నువ్వు ఆమె నాలెడ్జ్ పర్సన్ అని అనుకోలేదు నేను ఆ రోజు. అరే ఒక వ్యక్తి కూడా వచ్చి ఒక మనిషిని ఎంత ఈజీగా అర్థం చేసుకుంటుందా, చిన్న సమస్య అయిపోయింది. ఆ పర్సనల్ దెబ్బ తప్ప నాకు ఇంకా లైఫ్లో నేను ఎప్పుడూ బాధపడలేదు. ఈరోజు నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు, బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు. లైక్ నేను ఎప్పటికీ చెప్తా, ఫ్రెండ్స్ ఆర్ ఫర్ ఎవర్. రిలేషన్షిప్స్ ఉన్నా ఉండకపోయినా దోస్తులు జానిచ్చేటోళ్ళు నలుగురు ఉంటే చాలు, నలుగురు ఒక్కళ్ళు చాలు. నేను ఈరోజు చెప్తున్నా కదా, సుశాంత్ రాజ్పూత్ చచ్చిపోవడానికి వాడికి బెస్ట్ ఫ్రెండ్స్ లేరేమో, తను అందుకే చనిపోయాడేమో ఆ వ్యక్తి అని నేను ఫీల్ అవుతా. నాకున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్లో ఒక్క బెస్ట్ ఫ్రెండ్ వాడి తనకి, లైక్ సుశాంత్ రాజ్పూత్ గారికి సారీ ఉంటే నేను ఆయనను కూడా అన్నలాగానే ట్రీట్ చేస్తాను. సుశాంత్ ఈజ్ మై బ్రదర్ అట్లనే అనుకుంటా నేను. అట్లాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఉన్నారు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఎట్లా తెలుసా, చరణ్ చెప్తున్నా కదా, చంద్ర మేమున్నాం, అక్క మేమున్నాం, ఎవరు లేకపోతే ఏమైంది అక్క, మేమున్నాం నీకంటారు. ఎంతమంది ఉన్నా కొన్ని ప్లేసెస్ అట్లా ఖాళీ ఉంటాయి అంతే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ పేర్స్ ఎందుకు చెప్పను అంటే ఫ్రెండ్స్ అంతే. సరే రైట్, ఇది ఈరోజు చంద్రముఖి అక్కతో ముచ్చట్లు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఎస్. ఇంత ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేస్తున్నా కదక్క, ఏవి నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా, ఏదో సక్సెస్ అవ్వాలి. నాతో పాటు నేను ఒక్కనే చేయలేను, ఇండివిజువల్ కాదు. కొంతమందిని నేను జమ చేసుకుని, కొంతమందిని మంచి జెన్యున్ పీపుల్ని, ఎవరైతే వాంటెడ్ అవసరం వస్తుందో నా అవసరాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి, వాళ్ళ అవసరం నాకు ఇవ్వాలి, మా ఇద్దరు అవసరాన్ని 10 మందికి సహాయపడాలి. ఎస్. ఆ ఉద్దేశంతో ఛానల్ పెట్టి ఏదో కొంచెం సమాజానికి కొంచెం చేద్దామనే ఆలోచనతో నాకున్న, నన్ను బ్లేస్ చేయక ప్లీజ్. దేవుడు ఎప్పుడు సలగిస్తూనే ఉన్నా కదా. థ్యాంక్ యూ సో మచ్, నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఎప్పుడు నీ ఆశీస్సులు ఉండాలి ఖచ్చితంగా. అలాగే నాకు కూడా మీ అందరు సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఏం తట్టుకుంటాను నేను. నేను నా ఛానల్ ద్వారా నేను అక్కకి చేసేది ఏంటంటే, నాకు నిజంగా నా పర్సనల్ లైఫ్లో కొన్ని ఉన్నాయి, అయినా నేను ఇంతమందిని ఇంటర్వ్యూ చేసి నేను క్వశ్చన్స్ అడుగుతున్నంటే, ఆ క్వశ్చన్స్ నన్ను అడిగితే నా దగ్గర కొన్ని సమాధానాలు ఉండవు, టు బి ఫ్రాంక్గా. ఎస్. నేను అడుగుతూ వాళ్ళ గురించి సమాజానికి కొంచెం నేర్పించాలనుకుంటున్నాను, ఎవరి గురించి వ్యక్తిత్వం. ఇప్పుడు చంద్రముఖి యొక్క మానసిక స్థితి, మనసు ఏంటి అనేది నాకు తెలుసు అక్కగా. ఎస్. చంద్రముఖి అంటే కొంచెం భయం ఉంటుంది పబ్లిక్లో, ఆ భయం అనుకుంటే ప్రేమను చూపెట్టాలి కదా, ఆ ప్రయత్నం మాత్రం చేశాను అనుకుంటున్నాను ఇప్పటివరకు. ఫ్రాంక్గా ఈరోజు నుంచి షాన్వి మీడియాలో అక్క కూడా ఒక భాగం. ఈ ప్లేస్ ఏదైతే నా యాంకరింగ్ చేస్తుందో నేను చేస్తా, నేను నా యాంకరింగ్ నేను కంటిన్యూ అవుతా. ఎవరైతే తనకు సరిపడాలి అంటే నా స్థాయికి, నేను ఎవరితోటైతే కొన్ని స్థాయిలు ఉంటాయి, నేను కొంతమందితో కొన్ని చేయలేనేమో, నేను ఒక కొంత వ్యక్తిని క్వశ్చన్ వేయలేనేమో, కొంచెం బీడియం సిగ్గు భయం ఉంటుందేమో నాకు. ఆ స్టేజ్ వరకు నేను వెళ్ళాలంటే వాళ్ళని మేనేజ్ చేయడానికి నేను అక్కని నా స్థానంలో కూర్చుండి పెట్టాలవుతున్నా. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఓకే ఇది ఇప్పుడు.